ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక మరియు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. ఇక తెలంగాణలోను ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, ఎన్ని రోజులు కురుస్తాయి అనేది ఈ వీడియోలో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు వీడియోను లైక్ చేస్తేనే మా వీడియో మరికొంతమందికి చూడడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో అయితే పలు జిల్లాల్లో 4-5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ, సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి, ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 20 వరకు కూడా మనకు వర్షపాతం అయితే తక్కువ నమోదు అయింది అని కూడా వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏపీలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయని చూసినట్లయితే ఏపీలో వర్షాలు అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు రేపు అయితే నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన అయితే తెలియచేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి.